మహానటి విజయాన్ని వైజయంతి సంస్థ మాత్రమే కాక సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక నటీమణి బయోపిక్ రూపొందడం ఒక విశేషమైతే, అది అందరి అంచనాలు మించి ఘన విజయం సాధించడం సావిత్రి గారికి ఇచ్చిన నిజమైన నివాళి అని అందరూ భావిస్తున్నారు. నిన్న యూనిట్ కు జరిపిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి కూడా ఎంత ఎగ్జైట్ అయ్యారో చూశాం. ఆ సందర్భంలోనే సావిత్రి గారిని మద్యానికి బానిసైనట్టు చూపడం పట్ల చిరు అసహనం వ్యక్తం చేస్తూ, అసలు అలా తీయడం అవసరమా అనేలా పక్కనే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ను నేరుగా అడిగేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దానికి అశ్విన్ వినయంగా బదులు చెబుతూ, సావిత్రి గారి జీవితాన్ని తాగుడు అనే వ్యసనాన్ని వేరు చేసి చూపించలేమని, ఆవిడ కూతురు విజయ చాముండేశ్వరి గారి దగ్గర సమాచారం తీసుకునే ఇవి తీశానని చెప్పారు. సావిత్రి గారి గురించి ఎన్నో ప్రచారాలు జరిగిన నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ ప్రతిదీ క్షుణ్ణంగా చూపాలనే ఇలా చేయడం జరిగిందని, చాలా సహజంగా వచ్చిన ఆ సీన్స్ ని చూసి కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అందరి మనసులో ఉన్న సందేహాలను చిరు పబ్లిక్ గా క్లారిటీ ఇప్పించేశారు. ఏదైతేనేం, నిజాయితీగా సావిత్రి గారి జీవితాన్ని వెండి తెరపై పరిచిన అశ్విన్ ప్రతిభ ఏకంగా మెగాస్టార్ నే నీతో సినిమా చేయాలని ఉందనేదాకా తెచ్చింది. టైం ఇస్తే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తానంటున్న అశ్విన్ కనుక నిజంగా ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తే మెగా ఫ్యాన్స్ కు అంతకన్నా కిక్ ఇచ్చే న్యూస్ ఏముంటుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.